ಎಂತ ಕರೆಕ್ಟ್ ಎವಲ್ಯೂಷನ್ ಕೂಡ ಸೀರಿಯಸ್ ಗಮನ ಪಡಿಸ್ಕೊಂಡು ಎವಲ್ಯೂಷನ್ ಅವರು ಒಂದ್ಸಾರಿ ಈ ದೇವತಲಿಗೆ ಮಹಾತ್ಮಲಿಗೆ ಏನಿಸ್ತಂದ್ರೆ ಅದೇ ಮಾತಾರು ಚೆಪ್ಪಾರೆ ಪ್ರಾಸೆಸ್ ಸ್ಲೋ ಆಗಿಪೋತುಂದ್ರೆ ఆసనం వేసుకుని ప్రాణాయామాలు చేసుకుని ముక్కలా పెట్టి ముక్కలా పెట్టి ధ్యానం చేసుకుని తర్వాత పండుగలో పోయి ఈ గాడి ఎన్ని చేసినాయి ఇన్ని చేసిన అసలు ప్రాసెస్ ముందుకు జరగట్లేదు ఎలాగైతే కుదరదు కానీ ఒక తంత్రాన్ని ముందుకెళ్ళి పడతారు వాళ్ళకి వాళ్ళకి కూడా బొరు కొడుపు కదా బొరు కొట్టు కొట్టుకోండి చే ఎంతకాలంలో బాబు ఈ సనాసన సస్తనా చెప్పి ఆ గేట్ ఓపెన్ చేయండి అంటే మనం కాదు అదృష్టం బాగుంది అరే ఆ గేట్లు ఎప్పుడు ఓపెన్ చేయాలి వీళ్ళు ఈ చావడంలో కానీ బాబు నీకు వీళ్ళు ఎన్నాళ్ళు ఎంత చేస్తా మనం ఆ కొంచెం గేట్ చేయండి అంటే ఆ సరిగ్గా చామరం అన్నాం అనుకోండి ఏమవుతాం మనం ఇది క్రియేషన్లో చాలా రేరుగా రేరే రేరేనే కాదు ఈ ప్రాసెస్ ఉంది ఈ అప్పుడప్పుడు అప్పుడప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరగదు మనకి ఎప్పుడు జరిగితే బాగుంది బతికష్టలే కదా ఎప్పుడు సాధ్యం కదా అట్లాంటిది ఒక సాధ్యం కావాలంటే చాలా గట్టి పెండ రావాలి ఎక్కడి నుంచో అక్కడి నుంచో ఎక్కడి నుంచో అక్కడి నుంచో రావాలి గట్టి పెండ ఆ డోర్ ఓపెన్ చేయాలంటే కష్టం కదా చాలా స్ట్రాంగ్ డోర్ ఆ బ్యాంకుల్లో చూడండి బ్యాంక్ అంతా పాలు పెడతారు కానీ ఆ లాకర్ రూమ్ పాలు పడలేదు బాంబులు గీములు పెట్టినా బలం అనుకుంటారు లేదు ఆ ఈ పడుకుంటే బాంబులు పెట్టుకుంటారు పెద్ద స్ట్రాంగ్ స్ట్రాంగ్ రూమ్ ఉంటారు అంటారు దాన్ని అట్లా ఆ రూమ్ ఓపెన్ చేయలేరు ఎవరు సీవీ గారు అంటారు చాలా పెద్ద అంటారు న్యూ డైమెన్షన్ దిగరావాలి అది అది వాళ్ళ గ్రేట్నెస్ ఆ ఎవల్యూషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తూపు వేస్తారు అంటే ఒక 100 జన్మలు 50 జన్మలు పడాపురం ఉంటుంది 100 50 జన్మలు పడాపురం టక్కన షార్టన్ అయిపోయి ఒక జంప్ వస్తుంది అందుకు మన సీఈ గారు మన గొప్ప ఎందుకోపంటే ఎక్కువ మన శ్రమడానికి లేకుండా ఒక తంత అయితే ముందుకెళ్ళి పడుతుంది తగ్గితే బూరు ముక్కలో పడ్డాడు కదా ఆయన టైంలో వచ్చింది అది అది రేర్గా వస్తుంటుంది కృష్ణ టైంలో వచ్చింది ఎవరా అది అలాగా కొంత కొంతమంది మహాత్ముల టైంలో జరుపు జీసస్ టైంలో జరిపొచ్చింది బుద్ధుడు ఆ జరుపు ఆ జరుపు రప్పిద్దామని బుద్ధుడు ఏం చేసిన ముందు తీసుకుందా ప్రయత్నం చేసి ఉదయ కుమార్ పాట చెప్పారు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయారు ఏదో పాట చేశారు బుద్ధుడు అట్లాంటి జరుపుకోవడం తీసుకొద్దాం మానవ పరాక్రమాన్ని చాలా ఫాస్ట్గా ముందు తీసుకొద్దాం అనుకుని అప్పటికి ఆ జనాలు ప్రిపేర్నెస్ కాక వాళ్ళకి మనకి లేదు అక్కడ మన అక్కడ మన అప్పుడు మన గుర్తుంటాం కదా ఆ ప్రిపేర్నెస్ ఆ మానవ మస్తిష్కానికి ఆ రకమైన ప్రిపేర్నెస్ కాక ఆ జ్ఞానం అందుకోలేక బుద్ధుడు కూడా ప్రతి వర్షాపూర్ణంకి మళ్ళీ మనకి వచ్చి కనిపించి ఆ పరాక్రమాన్ని చూసుకుంటూ మన ప్రతి ఒక్క మానవుడు కూడా ప్రతి ఒక్క జీవి కూడా బుద్ధుడు అయ్యే వరకు అది నేర్చారు మనకు వరం ఇంకో శాపం కాదు ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు దాని తర్వాత ఇది అక్కడ చేసే ఎక్కడ చేస్తాడు అంటే అదే విషయం అప్పుడు సీవి గారు అన్నాడు ఈ శాచం ఆ ఉప్పు దాంట్లో చిన్న ఉప్పు ఉన్నట్టు అక్కడ ఉంది తర్వాత అదే మీ మైండ్ కండిషన్ చేసి జీవుడు ఆ కర్మ బంధాల నుంచి ఏం చేసినా తప్పించుకోలేక మళ్ళా ఆ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాం అంత జరుగుతుంది దీని నుంచి ఒక బ్రేక్ రావాలా అది మీరు చేసుకోలేరు చాలా కష్టం ఈ వ్యాధుల నుంచి కాపాడుకోలేరు స్థూల శరీరానికి నుంచి సూక్ష్మ శరీరాన్ని నేను విడిపడతాను ఆ వాసనా శరీరంతోనే జీవిస్తున్నారు తప్ప సూక్ష్మకరీతాలు పోకండి తెలియదు అదే పక్క పక్కలా అనుకుంటుందండి దీన్ని ఏమి వెళుతుంది వెళదు కదా అది మనసు దేనికో అనుకుంటూ ఉంటుంది వెళదు ఇవో కావాలనిపిస్తూ ఉంటుంటాయి అట్లా కావాలనిపిస్తూనే ఉంటాయి బోరు కొట్టదు కదా ఎప్పుడు ఎవరు కావాలి ఇదైతే ఇప్పుడు కావాలి ఇది ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలి ఇప్పుడు కావాలనిపిస్తుంది అన్ని కోరికలు అన్ని దుఃఖాలకి కారణం ఏంటని చెప్పాడు బుద్ధుడు కోరికలే కారణం అని చెప్పాడు కోరికలు తెచ్చుకుంటే కోరికలు పోతాయని చెప్పాడు ఒక ఆయన పేరు చెప్పను నేను బుద్ధుడు చెప్పాడని చెప్పాడు ఆయన బుద్ధుడే చెప్పలే కోరికలు అన్ని దుఃఖానికి కారణం కోరికలే
వర్గం తీసారా అని చెప్పాడు. గొంతులు తీర్చుకోవాలని చెప్పలేదు. ఆ గొరుకులు తీసేస్తే ఆ గొరుకు గొరుకు తీసేస్తే దుఃఖం పోతుందని చెప్పాడు. ఆ గొరుకులు తీయడం కష్టం కాబట్టి తీసుకోవాలి. బొరుగొట్టు నీకే గొరుకులు పోతాను ఒక్కదని చెప్పాడు. ఊరు పట్టదు అసలు దుమ్మొరుగొట్టు తెప్పించండి. ఆ చిన్నప్పుడు ఎవరైనా హ్యాండ్ చూశాడు. హ్యాండ్ ఎప్పుడు మీరు చూడండి సదా చెప్పాడు. ఈ కొన్ని ఒక గొప్ప హ్యాండ్ అని కాదు పిక్కీలైన హ్యాండ్ రకం. ఒక 50 గీతలు ఉంటాయి. దాని రెండు పిచ్చి పిచ్చి గీతలు ఉంటాయి. రెండు అందరికీ ఒకే ఒకటి ఉంటుంది హెడ్లైన్. రెండు మూడు హెడ్లైన్స్ ఉంటాయి. రేర్ హ్యాండ్ అంటారు దాన్ని. నేనేమో రేర్ హ్యాండ్ కాదు ఇది పిచ్చి హ్యాండ్ అంటారు. నేను పిచ్చి వాళ్ళు అందరికీ హ్యాండ్స్ మెట్లాస్ పట్టి వేస్తాను. ఇలా ఇది దాన్ని చెప్తాను. ఎందుకంటే ఏం చెప్పేది వస్తుంది అది ఒక ఆయన హ్యాండ్ హ్యాండ్ చూపించాను. అదే పిక్కీ ఉంటారు హ్యాండ్ చూడటం చెప్పింది. ఇది బాగానే ఉంది బాబు. అది పిక్కీ ఉంది బాగానే ఉంది లేదు హ్యాండ్ అన్నాడు. కూసిపోయింది అది సన్యాసం పుచ్చుకున్నా అడిగేస్తారా ఎప్పుడో అని మా తెలియదా. సన్యాసం పుచ్చుకుంటా పక్కన చెప్పాలా అంటే హ్యాండ్ చూపించి సన్యాసం పుచ్చుకున్నాను సార్ నేను అని అడిగా. ఏ వయసులో బాబు నీ అడిగింది అన్న 48 ఇయర్లో 35 ఇయర్లో అడిగాడు. నా 32 ఇయర్లు అడిగాడు. ఎప్పుడే 32 ఇయర్స్ కదా సన్యాసం ఇప్పుడు కాదని అడిగేది. ఆఫ్టర్ 60 చెప్పండి. 60 మంది పుచ్చుకుంటాం అసలు పుచ్చుకుంటాం. ఎంత అన్నారు ప్రపంచం వదిలిపెట్టి అందరికి కాటీలు వదిలిపెట్టి ప్రపంచం ఎవరు చెప్పినా వినండి ఇంత ప్రకృతి వదిలిపెట్టి ఎక్కడ అక్కడ మనం పుచ్చుకుంటాం. ఒకసారి సుభాష్ మంత్రి గారు కర్నూలు హెచ్చరించారు. 2000 3000 4000 ఉంటారు అది కూడా అక్కడ ఎక్కి నాకు ఇదే ఆకలిజర్మా అదే వాడు తెలిసినట్టు నాకు అసలు మన ప్రయోజనం లేదు దీనికి కనుగొడితోనే నేను బయటకు వెళ్ళిపోతా ఇలాగా అప్పుడు కొడుతా. నాదే నేను దేని స్నేహితుడు కర్మ గారి ఏపా నాకు ఇదే మొదలు జన్మా నేను చచ్చినా మళ్ళీ పుడతా. నాకు ఈ భూగోళం అంటే చాలా ఇష్టం. ఈ చెట్లు అంటే చాలా ఇష్టం. ఈ పొట్ల అంటే నాకు చాలా ఇష్టం. ఈ రోజులంటే నాకు చాలా ఇష్టం. ఆ మొబ్బులు అంటే అంతకంటే ఇష్టం. హాల్స్ పర్వతాలు అంతకంటే ఇష్టం. హిమాలయాలు ఎంతకన్నా ఇష్టం. నాకు ఏ నీళ్ళు చూసినా దుఃఖం అనిపిస్తుంది. నాకు నువ్వు ఆత్మహత్య కాదు అనిపిస్తుంది. ఏ కొండ చూసినా ఎక్కడ అనిపిస్తుంది. ఆ మొబ్బులు ఇలా పట్టుకుందాం అనిపిస్తుంది. ఇంత అందమైన భూగోళం పెట్టుకుని అక్కడ బంగారం ఉండేదేమో రాళ్ళు ఉన్నాయంట సన్నిధి ఎక్కేదో ఉందంట ఆ సూర్యుడంతా మంటలే ఏది ఏది లేదు. ఇంత అందంగా ఉన్న గ్రహం గోళ్ళు అక్కడ లేదు. ఇతన్నగానే భూగోళ సృష్టించి భగవంతుడు నీ కంటి ముందు పెడితే రథవకు మళ్ళీ నాకు ఎదురు దొరుకుతుంది. నాకు దాంట్లో అర్థం కనిపించట్లేదు. నేను మళ్ళీ కొడతా మళ్ళీ కొడతా మళ్ళీ కొడతా పుడితే మళ్ళీ భూగోళం మీద కొడతా. ఇది కాదు నాకు మోక్షం అక్కర్లేదు. మీతో అందరూ మోక్షం పడిపోతాం కాబట్టి నాకు చేస్తలేదేమో రోజు మీకు రాదు చెప్పి చెప్తే బాగోదని ప్రతిపేదే అక్కడ మోక్షం మీద మాట్లాడాడు. అంటే ఏం చెప్తాను ఎందుకంటే నేను చెప్తాను అసలు వచ్చి అడిగాను అన్నమాట. అడిగి 60 ఇయర్స్ తర్వాత నాకు సన్యాసం అని చెప్పాడేగా ఈ తమలో మీ సన్యాసం కూర్చోండి. చాలా పెద్ద భావిస్తాను చాలా పెద్ద ఈ జన్మలో మీ సన్యాసం కూర్చోండి అని చెప్పాడు. అదే సార్ నాకు దారులో ప్రయత్నించారు అంటే నీ సంగతి సన్యాసం చూపిస్తుంది సార్ ఎందుకు రాదు అక్కడ. ఏదైనా ఆధ్యాత్మిక సంస్కృతికి మీరు అధినేతలు కదా చిన్న గుంపులు పెట్టుకుంటే క్లాసులు ఏదైనా చేస్తారు కానీ మీరు ఆధ్యాత్మిక సంస్కృతి అధినేతలు ఉంటారో కానీ మీరు సన్యాసం మాత్రం కాస్తారు. మంచి విషయం చెప్పారని ఎక్కడ సన్యాసం అయిపోతామని చెప్తారు చెప్తే నేను దాని ఏదో కాదని చెప్పాడు అనుకుంటా. అందువల్ల విషయం ఏంటంటే విషయం ఏంటంటే కోరికలు తీరటం ఉండదు తీరదు. ఒక నాట్ తీరు సపరేషన్స్ ఏమవుతాయి ఏదైనా బొర్ర ఉంటే ఏదైనా కానిచ్చేయండి ముందు అలా చూసుకుందాం. కానిచ్చి 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 వదిలేస్తా వేస్తున్నారు అసలు పట్టుకో బాగా చూపించేవాడు. ఆడు 5 మినిట్స్ ప్రేమ్ చేస్తాడు కళ్ళు మూసుకుని కళ్ళు ఇప్పుడు 5 మినిట్స్ పడుతుంది
கடும்பசம் கழிப்பதாக அவருக்கு ஸ்பொமோட்டேக்காக போடணும். இப்போ போயிட்டு நினைச்சிட்டு ஹாப்பியாக போயிட்டு அதுக்கு வந்து அவர் ப்ரஸ்ட்டு போயிருக்காரு. அவர் டோட்டல் லாங்குவேஜ் சேரு கம்ப்ளீட் லாங்குவேஜ் லாங்குவேஜ் சேரு. அது ஒருசாரி விசாகப்பட்டினம் பூஜையிலோ ப்ரேயர் చేసుకుంటున్నప్పుడు ఆశ శ్రీగతానికి ఫోటోలో నుంచి పవర్ఫుల్ ఫ్లాష్ లైట్ లాగా అనుకుంటూ ఒక లైట్ తక్కన మంటే తక్కన వెళ్ళిపోతున్నాడు. వాడు తిరిగిపోయా మూడు రోజులు ఆ రోజు కాదు వేరేకాలంలో వెళ్ళిపోకపోవడం వేరేకాలంలో వెళ్ళిపోకపోవడం అందరూ చేసి వచ్చింది జ్వరం వచ్చింది అని మాట అనుకుంటున్నాడు. ఎలా చెప్పారు ఏదైనా మంది వేసుకోవాలి నేనే మర్చిపోలే అయితే అన్న చెక్ కొనుక్కోవాలి ఒక స్పార్క్ వచ్చిందనమాట ఒక కండర్లాగా వచ్చింది అనుకోండి కొత్త గింజలు మన మన పట్టుకోవడం నేను ఆయన కొట్టడం బాగుపడ ఆయన పడతారు గింజలు ఆడిపోయిన భార్య ఎంత ఆడగాడు భరించింది ఇంటికెళ్ళి ఎన్నికెళ్ళినంత గుర్తు లేకపోతే పండగ ఉంటుంది కదా చక్కగా నాన్న ఇచ్చిన వాళ్ళకి అదే పండగ ఇది పెద్ద పండగ కంటే అదే పండగ అందుకే పెద్ద పండగ కట్టారు నక్కలు ముక్కలు కోళ్ళు ఇది మొత్తాన్ని కోసుకుంటారు ఆడి చక్క పట్టుకొచ్చి వండుదాం వండుదామని పెట్టారు పండుగ మీద బలక్కన కట్టారు అప్పుడే చాలా హాయిగా తినేవాడి ఒకసారి తక్కువ గురుకులైపోయింది తక్కువ కొట్టింది కదా అడిగి ఎందుకుంటుంది ఏదో నాకు తిరుగుతున్నాడు కానీ కొడుకు కట్టారు నేను ఉద్దేశపడ్డాను మళ్ళా రెండు రోజులు ఎక్కడ చేశారు మళ్ళీ కక్కారు మూడోసారి దేవదేవైంది ఏం దేవదేవైంది ఈ నాలుగైదు అనేది వండుకుంటే నేను కప్పుకున్నాను ఈ వాసన నాకు పడదు అని అర్థమైంది వాడికి ఇక బాడీలో ఆ నాన్ వెజ్ తినేటటువంటి ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా ఆ ఇన్స్టింక్ట్ పోయింది ఇన్స్టింక్ట్ పోతే మీకు కంపు అవుతుంది నాన్ వెజ్ అందరికి నాన్ వెజ్ ఇన్స్టింక్ట్ పోయినప్పటికీ అది బీచ్ కంపుడుతూ ఉంటుంది ఆ కొడుకుడి కంపుడుతుంటుంది రోజంతా కంపుడుతుంటుంది ఆ కంపు భరించిన అసలు ఆ మేనేజ్ అలవాటు కొన్నాళ్ళకి చవగానే ఉంటుంది చక్కటి నేను చదువుతున్నాను అట్లా బాగాలి కొడుకు మన యాక్టర్ మనం తీర్చుకున్న సిలబస్ మనం పెట్టుకుంటే అది గజ్జిలా అంటుంది గజ్జి తావరాడే కదా పోదు తీర్చుకున్నసే పోవండి ఎవరైనా అంటారు రాంగ్ లాజిక్లో ఉంటే కొన్ని చెప్తున్నారు తీసుకునే పోతే పోయి ఇప్పుడు దాన్ని మొత్తాన్ని రూట్అవుట్ చేయాలి కంప్లీట్ రూట్అవుట్ చేస్తేనే మనం రూట్అవుట్ చేయలేము యూజ్ చేయగలుగుతాం సీనియర్ చెప్పారు అరే నీ రూట్అవుట్ చేయలేదు ఈ కర్మకాన్ని వదిలిపెట్టడం ఏదో ఒక రూపంగా ఏదో ఒక రూపంగా వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది పిలుచుకుంటూ ఉంటారు నేను మొత్తం అంతా దేని మీద నేను సాధన చేశాను కాబట్టి శ్రీకృష్ణుడు ఏమైంది ఇప్పుడు శ్రీకృష్ణుడు సర్వధర్మాలు గురించేజ నా ఏకం శరణం ఏం చేద్దా అదే సాయంకాలం అడగట్లే నమస్కారం పెట్టుకోవాలి నేను చేస్తాను నీకు ఏమో ఈ ప్రాంశంగా సరే ఈ అక్కడ ఎన్ని గట్స్ కావాలండి చాలా గట్స్ కావాలండి చాలామంది దూరం ఉంటారు నమస్కారం పెట్టండి నమస్కారం పెట్టండి అని చెప్పరు నమ్ముకుంటే అంత బాగుంటుంది అంటారు ఇప్పుడు బాగా చెప్పాలనుకోండి కొంచెం కరం మిగిలిపోయింది నా నా మామ బాగుంది చెప్పి కరం మిగిలిపోయింది మా చెప్పాలా మా ట్రస్ట్లో ఒక ఆయన మా కొలి నా కొలి మీరు మీ ఫ్రెండ్స్ వాడు పెన్షన్ ఇచ్చేవాడు ఇప్పుడు పెన్షన్ తనేస్తుంది తనేస్తా పెన్షన్ ఇచ్చి ఏం చెప్పాడు చివరిలో ప్రొడక్షన్ ఇచ్చిన రోజు ప్రేయర్ చేసుకుని ప్రొడక్షన్ బాబా చివరిలో చెప్పాడనమాట ఈ ప్రొడక్షన్లో ఇస్తున్నాను నీకు కానీ ప్రేయర్ రెండు కూడా ప్రేయర్ చేసుకో చేసుకునే ప్రొడక్షన్స్ ఇక్కడ బాబా చేస్తాను చెప్పేవాడు ఎలాగో సార్ ప్రొడక్షన్ తనేస్తాడు ఎవరిని వచ్చిందంత సార్ నువ్వు ప్రొడక్షన్ పనిచేయలేదు సార్ అంటే రెండు కూడా ప్రేర్ చేస్తున్నావా తన కూడా చేసేస్తాడు రెండు కూడా ఎవరు ప్రేర్ చేస్తాడు సీరియస్ చెప్పుకున్నావా రకరకాల పనులు ఉంటాయి రకరకాల ఉంటాయి నిద్ర మెలుకోరాదు లేకపోతే డ్యూటీలు ఉంటాయి ఉంటాయి కదా లేదు సార్ ఒక్కడే అందుకే పని చేయలేదు అంటే తప్పించుకోవడానికి అసలు ఎన్ని రకాల ఎక్సైజ్లు ఉంటాయంటే అన్ని రకాల ఎక్సైజ్లు ఉంటాయి అంటే ఆర్థం వచ్చారనుకోండి సార్ దేవాలి పది మంది బాధ పెట్టుకుని చెప్పారనుకోండి ఏం ఆపడుకో చిరవ చిందిస్తూ ఏదో అట్లా ఏదో నీ అభిమానం ప్రేమ కానీ నా వల్ల ఉందంటారా
మళ్ళీ అనాలి లేదు సార్ ఇవ్వలే జరిగింది తాట వచ్చి సార్ మీరు చెప్పారు సార్ పే చేసుకోమని చెప్పారు సార్ మాకు చెప్పారు సార్ కానీ ఏంటంటే నా పనులు జాగట్లేదు సార్ నా కష్టాలు ఎక్కువ సార్ అనుకోండి సృష్టి అంతా కర్మ దైవం ఆ కర్మలోంచి మనం పుడతాము కర్మలోంచి మనం పోతాము నువ్వైనా నేనైనా కర్మ అందించాలి అంటారు రెండు రోజులు ముందు అంతా సార్ మీరు దశకాలం నా కర్మ అంతా పోయింది సార్ మీరు వెళ్ళిపోయింది అంటావా ఇంటి వంట నీ కర్మ ఇది రెండు నాలుగుగా అక్కడ ఉండకూడదు కదా పోతే మామయ్య మామూలు మామూలు ఇది పెద్దవాళ్ళు కదా ఈ డబ్బులు సరే ఎప్పుడు తెలుస్తుంది ఎంత గడుచుకోవాలని నా స్త్రీ గారు నా స్నేహితులు నమస్కారం పెడతారా నీ మొదటి శరీరంలో కానీ నీ కాలు శరీరంలో కానీ నీ దగ్గర శరీరంలో కానీ ఆ సూక్ష్మ శరీరంలో కానీ మూఢగ్రామంలో కానీ రామాయ గ్రామంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ ఉద్యోగాల్లో కానీ ఏ ఊళ్ళో ఉండాలా అనుకుండా ఏం చేయాలి దాంట్లో కానీ ఏ సంకల్పం నేర్చుకుంటారా అని కానీ నువ్వు ఏం పని చేయాలని కానీ దాన్ని మొత్తం పోయడం ఉందా త్వరగా వచ్చి నమస్కారం పెట్టితే వెళ్ళిపోతారు కాదు ఆయన సింపుల్గా చెప్తాను కానీ ఆయన ఒకటే ఒక కండిషన్ పెట్టారు ఏ కండిషన్ పెట్టారు ఏ అన్నీ ఏ పరిస్థితి లేదు నా ఉద్దేశం చూస్తున్నాను ఆన్ బట్ ఆన్ ఆన్ కండిషన్ ఏంటి కండిషన్ ఉదయం సాయంకాలం ఆరు గంటల వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలా ఆఫీస్కి వెళ్తాను అడుగుతాను కదా ఆఫీస్కి వెళ్ళిన పట్ల ఆరు గంటల వాళ్ళు వస్తారు చెప్తారు క్షణం కాలం చూసుకుని మాస్టర్ నమస్కారం గడుపు గుర్తు చేసుకో మళ్ళా మాస్టర్లో ఇంటికెళ్ళ కానీ పోకుండా ప్రేయర్ చేసుకో మాస్టర్ అది ప్రేయర్ చేసుకో కానీ సిక్స్ అవర్ సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ ప్రేయర్ కాదు గ్యాప్ మాత్రం ఇవ్వక భారతి కుమార్ గారు భారతి ఇంతకెళ్ళి భారతి కుమార్ గారు మా చిన్నప్పుడు మాస్టర్ గారు సరైన వంద పెట్టేంత వరకు భారతి కుమార్ గారు ఉన్నటువంటి స్పిరిచువల్ నాలెడ్జ్ చాలా తక్కువ అంటారు ఉందండి నాకు తెలిసి చాలా తక్కువ అంటారు చాలా నాలెడ్జ్ తక్కువ అంటారు అది భక్తుంది చాలా విపరీతమైన భక్తి లేదండి విపరీతమైన సంకల్ప శక్తి లేదంటే కదా విపరీతమైన దీక్ష అంటే నిజమైన సాధకుడి గురించి అన్నీ ఉన్నాయి దగ్గర కానీ ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇప్పుడు ఈ లెక్చర్ నిన్న ఇవాళ మాట్లాడాలే ఇది ఏరియా దగ్గర లేవు నాకు దగ్గర ఉండిపోయాడు చిన్న 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 లెక్చర్ అయినా అట్లా అట్లా డిస్కౌంట్ వచ్చేస్తున్నారు సరే సరే మాస్టర్ వదిలి పెట్టారు వదిలిపెట్టారు కానీ చెప్పారు కదా వదిలి పెట్టారు కుమార్ ఇవాళ నుంచి విజయం కింగ్ ఇస్తున్నారా అన్నారు ఒక స్పిరిట్ సెకండ్ చాలు వంద సంవత్సరాలు విజ్ఞానం జ్ఞానం అంతా మొత్తం అన్నికిలాగా లెక్కలట్లాగా అట్లా ముందు ఒక పద్మ తెచ్చుకుని ఇచ్చుకుంటుంది అసలు ఇంత ఇంత ఏంటి అక్కడ దట్ ఈజ్ మై స్టేజ్ ఈ సంవత్సరాల సాధన అంటే ఒక 20 ఇయర్స్ 30 ఇయర్స్ చేసినప్పుడు కూడా లేనటువంటిది ఒక క్షణంలో వస్తున్న ప్రేరణ నుంచి ఎట్లా వస్తుందని నేను చెప్పాను ఎన్నో ఎన్నో వినోదాలు వస్తాయి ఎంతో జ్ఞానం వాళ్ళకి అట్లాగే అప్రయత్నంగా అట్లాగో అతిపండ ఒలిచి నోట్లో పెట్టినట్టుగా వస్తుంది వాళ్ళకి రాజశేఖర రావు మొదలు ఇచ్చేవాడు డాక్టర్లు అందరూ బొడ్లు పక్కన పెట్టుకున్నారు డబ్బు మనిషి అట్లా జ్వరం తీసుకుంటారు ఎట్లా అయితే రాజశేఖర డబ్బులు ఇచ్చేయండి ఆ పుస్తకం ఆ చదువుకోవాలి ఆ పుస్తకం ఎలా ఉంటుంది కానీ అది బయటపడదు అది నిజంగా పుస్తకం ఆ పక్కన చూపిస్తారు రాజశేఖర అక్కడే ఉండేది అప్పుడు ఆ రద్దు మీద 1000 మంది చదువుకోవాలి ఆ విషయం బయట ఎట్లా వస్తుంది మన దగ్గర వస్తుందా ఆయన తగ్గిస్తాడా అసలు ఎట్లా చేస్తుంది డబ్బు ఈ పక్కన వ్యవసాయ సోదరు అడిగితే మాజీ వ్యవసాయ సోదరు మన ముఖం మేడగారు వేసాలైనా అదే ఒక ఈ మా శరీర ఇన్ఫార్మేషనే ఈ భూగోళం యావత్ భూగోళం అంటే ఒక రకమైన షిఫ్టింగ్ వ్యాడి ఈ మొత్తంతో షిఫ్టింగ్ వ్యాడి అలాంటి ఒక యోగవర్గాన్ని మనకి ఇచ్చినారు ఆయన యోగవర్గం ఎక్స్ప్రెషన్ ఏమంటారు ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి ఆయన ఇంగ్లీషు విక్రంగా ఉంటుంది తీసుకోవాలి ఇంకా ఆయన ఇచ్చినటువంటి కొన్నిటిలో రాష్ట్ర డిస్టిక్ మొత్తం అని ఒక అద్భుతమైనటువంటి బుక్ రాశారు బుక్ రాశారు నేను వీడియో లింక్ ఒకటి వెళ్ళి జిహెచ్ లింక్ వచ్చి సెలెక్ట్ చేసుకుని ముగ్గురు సెలెక్ట్ చేసుకుని
يعني مارنا بارتنا يا مان جيبي بسلي بارنا برجاي يا مان جيبي شيء كده كمان تاني بسني بعد كده مارنا جيبي كمان برو مثلا جيبي هاي فيوتشر ساعة جيبي بدل سنسالا مارنا جانا مارنا جين جين دني بعد كده نادم جيبي شيء مارنا بدل بيشور ده مارنا تاني بس سالا بني ده مارنا جيبي شيء أدرا بني ده بني ده جيبي هاي مارنا جين ده سنا يبان ده كار مارنا ده مارنا جيبي 2006 ده ده غلطي فيت كابتا استي على غيرستون 2006 مارس 20% 2007 ده يبدو انا هيدا 7 يعني 7 ابريل كي وجهي 7 مي كو جسم ده وجهي 7 ఎంతో అందరూ ఒక్క మాట అంటారు మీరు అంటారు మా చెప్పు మంచి కూడా ఉంది పాప మా చెప్పుగా పట్టును అలా చెప్పాను బలైందా బలైందా నాకు తెలియాలి బలైందా బలైందా ఫ్యూచర్ సైకాలజీ మెటీరియల్స్ నాశనాలు మొత్తం సృష్టి విజ్ఞానం మొత్తం అంతా ముందు మా శ్రీ గారు డిస్ట్రిక్ట్ మొత్తం సార్ ఉంటారు దాంట్లో అక్కడ 12 అయినా ఉంటాయి ఆ ఎక్స్ప్రెషన్ మొత్తం మాస్టర్ వ్యాఖ్యానం రాశారు సృష్టి విజ్ఞానం మొత్తం అంతా అందులో ఉంటుంది అందులో ఏ ఒక్క సెంటెన్స్ చక్కని ఒక ఎలా చెప్పారు ఆడవారు పుట్టినారు ఏ ఒక్క నాకు హృదయంలో చక్కని ఒకటి ఒక కొత్త ఎప్పుడున్నారు పుట్టినారు పెట్టి వేరే మంది ఎప్పుడైనా కొత్త అంతా నేర్చుకుంటుంది ఒక్కడ పడితే పెద్ద తెలుసుకుంటున్నారే సుచేతలు అంటే అదా ఒకటి కొడితే లోపల తెలుసుకుంటూ తెలుసుకున్నాడు తెలుసుకున్నటువంటి వాడికి ఇంత విజ్ఞానం ఇంత బుక్ చాలా జాతీయ అక్కడ అందువల్ల మీ ఆరోగ్యంగా తెలియదాని ఏంటంటే మనం చేసే ధ్యానం మనం చేసుకునే ప్రేరణలు మనం చేసుకునే ఆసనాలు మనం చేసే ప్రాణాయామాలు ఇవంత అనుకుని సచివామా కాదంటే సచివామా బంగారం అంటే ఒక పెడుతుంది కృష్ణుడు ఒక పక్కన చూచాడు మూడంతా పెట్టిన పక్కన అన్ని పెట్టాలి అది అది ముఖ్యంగా లేదు ఈయనే బలం ఎక్కువ ఏడు వికెట్ ఆడబోతుంది ఏం చేయాలనుకుంటాడు రాత్రి వచ్చి అది మీ ఉంది కదా మీ అక్కగారు ఇప్పుడు ఆమె సహాయం అడిగాడు అప్పుడు ఒడిపోవడం జరుగుతుంది కిందకి హెల్ప్లెస్ మనిషికి వెళ్ళి అక్క ఎలా అయిపోయింది తులాభారం ఏం చేయమన్నాడు ఏం చేసే ఉంటుందని అడుగుతుంది అది తెలియనట్టు ఆవిడ లక్ష్మి సార్ బంగారం ఆవిడది ఈవిడ పెట్టల ఆ కథలో బ్యూటీ తీసి చూసారా అసలు బంగారం ఐశ్వర్యం లక్ష్మి అంత ఎవరు ఇప్పుడు ఆవిడ బాగానే ఉంది ఈవిడ ఒక లక్ష్యం చిన్నప్పుడు నాకపోయి అది ఇప్పుడే వచ్చింది వచ్చిన తర్వాత ఆవిడ ఉంది ఏం చేసే ఉంటుందని అడిగింది కాంపౌండ్ ఆవిడ రావాలి బాగా తెలియదు బాగా అడుగుతారు కామన్ రావాలని కమలు చేస్తారు ఇప్పుడు ఏం చేసావు తెలియ అడిగింది కామగా కమలు మురిగే ఎన్నైనా దాన్ని పెట్టారంటే అవన్నీ పెడితే ఆయన తింటుంది ఆయన తింటుంది ఎక్స్ట్రా తెప్పించమంటారా ఆయన వాడు కలర్స్ తెప్పించమంటారు ఆయన అక్కలేదు కోసం వాడు కోసం ఆలోచించారు నా ఆగి పడిపించి పడే ఆయన 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 తింటారు కృష్ణుడు భాష చేసి కృష్ణుడు చూపుతాడు ఇంకా రాజే ఆవిడే అంటే ప్రేమంత ఎవడికి ఎవరికి ప్రేమంత ఆర్మి చూపిస్తున్నాడు సచిబాబు మీద హైదరాబాద్ ఆర్మీ చూపిస్తున్నాడు హైదరాబాద్ రుక్మిణికి ప్రేమంత ఆర్మికి ఏ ప్రేమ అది విశ్వప్రేమ కాదు నమ్మక ప్రేమ కృష్ణుడు కదా వేస్తుంది తక్కువ చక్కెర ఆర్మీ స్కిల్స్ వచ్చేస్తాయి తులారాసి మళ్ళీ తులారాసి మళ్ళీ చక్కెర మంచిగా తులారాసం ఫీల్ అయిపోకూడదు తులారాసు లక్షణాలు ఉంటాయని తులారాసు అంటే ఎప్పుడున్నా ఈ సరస్వతి లక్ష్మి తులారాజు ఎప్పుడుంటే అవన్నీ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ మనుషుల పేర్లు కాదు అందువల్ల అట్లా రెండు రాష్ట్రాలు ఇట్లా వచ్చేస్తాయి ఇంకోలేదు దీంతో తులసా శ్రీ గారి పేరు మనం చేసే ప్రయత్నాలన్నీ ఏంటి బంగారం రాసింది పిచ్చి బంగారం రాసింది ఎప్పుడో ఒకప్పుడు మీకు దీని మీద ఇది నిజమే అనిపిస్తే చాలు ఇప్పుడు దాకా మనకి నిజమే నిజమే అనిపిస్తూ అనిపిస్తున్నట్టుగా అని ఇది కన్నా మంచిది మేడం ఒక నిర్భాగ్యతో అమ్మ ఇది మిస్ అయిపోతాయేమో అమ్మమ్మ అక్కడేమో మనం ఇది అయిపోతుందేమో ఇట్లా ఉంటాయి తప్పేమే దాంట్లో ఏ జీవి ఎట్లాగా తడపాయం ఏ గురువు ద్వారా కావాలో గురువు ద్వారా వస్తుంది ఎప్పుడో ఆ గురువు తాను బాధాన్ని ఎప్పుడో ఆశ్రయం వదిలిపెట్టకూడదు ఏ గురువు మనకి మార్గం చూపించాడు ఆ గురువుని వదిలిపెట్టకూడదు
يقولون أن هذا المدرب 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 يقولون أن هذا ولكن هناك الكثير من المشاهدات التي تتمتع بها 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 ولكن هناك اشخاص يمكن ان يكونوا 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 يمكن أنا أقول لك 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 أن